ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ప్రజాప్రతినిధుల భాష అత్యంత నీచంగా హేయంగా సభ్య సమాజం విలలేనట్టు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఈ భూగోళం మీద ఎక్కడున్నా కానీ తల దించుకునేలాగా మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ ఒక పదం తప్పు మాట్లాడితే దాన్ని స్పీకర్ తొలగించడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఇవన్నీ నేర్చుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు నీచమైన భాష మాట్లాడుతున్నారు. అసలు మహిళలు అంటే వాళ్ళ బ్రెయిన్లో ఎంత చులకన భావం ఉందో, ఎంత ఫ్యూడలిస్టిక్ శతాబ్దాల క్రితం నాటి ఆటవికమైనటువంటి భాష ఎలా ఉంటుందో, మహిళల్ని ఎలా చూస్తారనే భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతులను ఉద్దేశించి, ఆయన రెవెన్యూ మంత్రి, రైతులను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మాట్లాడారు. అయ్యా మంత్రి గారు, రైతులు పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, వాళ్ళు రైతులు. మీ భాషలో ఏముందంటే ఒకసారి ఆయన ఏమున్నారో వినండి, మనం మాట్లాడదాం. ధర్మాన కృష్ణ మోసగించి అన్యాయంగా మరి కొంతమంది రైతులకు రెత్తగొట్టి ఈవేళ ఉద్యోగాలు నడపడానికి పెయిడ్ వర్కర్స్ని పెడుతున్నారు. మంచి టీషర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అధ్యాపకుడు మంచి టీషర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అధ్యాపకుడు మంచి టీషర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అధ్యాపకుడు అన్యాయం అసలు రాసుకోండి, పర్లేదు ప్రస్తుతం రేట్ రాసిన ప్రతి ఒక్కటే మీరు రాయండి, ఏం ప్రాబ్లం అంటే. మరి కొంతమంది రైతులకు రెత్తగొట్టి ఈవేళ పెయిడ్ వర్కర్స్ని పెడుతున్నారు. మంచి టీషర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అధ్యాపకుడు మంచి టీషర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అధ్యాపకుడు మంచి టీషర్ట్ దాని మీద తక్కి టవల్ వేసుకున్నాడు, రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అధ్యాపకుడు అన్యాయం అసలు రాసుకోండి, పర్లేదు ప్రస్తుతం రేట్ రాసిన ప్రతి ఒక్కటే మీరు రాయండి, ఏం ప్రాబ్లం అంటే. మంత్రి గారు, రైతులను రెచ్చగొట్టి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టి, ఎందుకంటే వాళ్ళు మంచి టీషర్టు టర్కీ టవల్ వేసుకున్నారు. అంటే రైతు అనేవాడు మంచి టీషర్టు టర్కీ టవల్ వేసుకోకూడదని మీ ఉద్దేశమా? రైతు అనే వ్యక్తి బట్టలు లేకుండా గోచి బిళ్ళగోచితో మాత్రమే చెప్పులు లేకుండా పొలంలో ఉండాలని మీ ఉద్దేశం? రైతు మంచి టీషర్ట్ వేసుకోవద్దు, ఏం భాష అండి, ఏం భావం అది? రైతుల్ని డబ్బులు పెట్టుకుంటున్నారా? 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? మీరు పెయిడ్ ఆర్టిస్ట్, నెలకి 4 లక్షల రూపాయలు మీకు ఎలవెన్స్లతో సహా 4 లక్షల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులతో మీరు బతుకుతున్నారు. మీరు, మీ పిఏలు, మీ డ్రైవర్లు, మీ చాకర్లు, మీ నౌకర్లు, వీళ్ళందరూ కూడా పెయిడ్ పే చేస్తుంది, పబ్లిక్ ఎక్స్చెకర్ పే చేస్తుంది. నెలకి 4 లక్షల రూపాయలు పైన మీ క్వార్టర్సు, మీ కార్లు ఇవన్నీ కాక, మీ గన్మెన్లు, మీ సెక్యూరిటీలు వాళ్ళ జీతాలు కాక, మీ పిఏలు, మీ పిఎస్ల జీతాలు కాక, మీకు 4 లక్షల రూపాయల జీతం వస్తుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ ప్రజల సేవ కోసం వచ్చి, రైతు మంచి టీషర్ట్ వేసుకుని టర్కీ స్టవ్లు వేసుకుంటే వాడు రైతు కాదట. అంటే రైతు అంటే ఎలా ఉండాలి మీ ఉద్దేశం? బిల్లగోచి పెట్టుకొని బురదలో తొక్కుతూ అయ్యా బాంఛన్ మీ కాలు మొక్తా అని అనుకోవాలా? రైతే రాజు, అన్నదాత ఎందుకు చెప్తారు? మరి మీరే చెప్తారు, అక్కడ 3 పంటలు పండే భూమి అన్యాయంగా తీసుకున్నారని. మరి 3 పంటలు పండే భూమిలో రైతు టీషర్ట్ కూడా వేసుకోవద్దా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు, మీ సోదరులు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో 2010 జూలైలో మార్చిలో ఏం జరిగిందో తెలుసు కదా? ఎన్సీసీ నాగార్జున కంపెనీ వాళ్ళు 2600 మెగావాట్ పవర్ ప్లాంట్ పెడతానన్నప్పుడు బీల భూముల్లో 4,000 ఎకరాల బీల భూములు తీసుకుంటానంటే రైతులు అడ్డగించినందుకు కాల్పులు జరిపారు. మీరు బీల భూముల్లో 4 చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ పెడతానన్నప్పుడు 4,000 ఎకరాలు సేకరించలేకపోయారు, 4 రైతుల్ని పోలీస్ కాల్పుల్లో చంపేశారు 2010 14 జూలై. గుర్తులేదా సార్? శ్రీకాకుళం జిల్లా రైతులు పవర్ ప్లాంట్ పెట్టలేకపోయారు,
తరువాత కాకరాపల్లి, కాకరాపల్లిలో ఇద్దరు రైతులు చనిపోయారు మత్స్యకారులు. అది సోంపేటలో బీలభూముల దగ్గర సోంపేట మండలం. ఇది కాకరాపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఇద్దరు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 28, 2011 ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. రెండు పవర్ ప్లాంట్లు ఇష్యూ అయినాయి సార్ మీ జిల్లాలో. మీ కుటుంబాల మంత్రులు ఎమ్మెల్యేలు ఉండగా భూమి సేకరించలేక అలాంటిది ఇక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక్క లాఠీ దెబ్బ తగలకుండా వాళ్ళంతటి వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళు టీషర్ట్లు వేసుకుంటే మీకు బాధ? ఆ భాష ఏంటి సార్? ఆ పదం నాకు అనడానికే బాధ ఉంది. అంటే ఎవరిని కించపరుస్తున్నారు మీరు? మహిళల్ని. యథాలాపంగా వచ్చేసింది ఆ పదం. ఓకే, ఎవరైనా మనిషి పొరపాటున నోరు జారచ్చు, స్లిప్ ఆఫ్ టంగ్, సరిచేసుకోవచ్చు కదా, రాసుకోండి, నేనేం చెప్తే అది రాయండి, ఏం ఆపక్కర్లా. ఈ భాష మీ ఇంట్లో వాళ్ళు కనుక వింటే, మీ కుటుంబ సభ్యులు వింటే సిగ్గుపడతారు సార్. పొరపాటు జరిగి క్షమించమనండి. ఇది ఇక్కడితో ఆగిందా? తోటకూర నాడే అనే గనక అనే పరిస్థితి వస్తే ఇలాగ వచ్చేది కాదు కదా. ఒక ఎమ్మెల్యే మాట్లాడారు గతంలో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒకసారి ప్లే చేయండి. ఆయన జోడి పడుతున్నాడు, డబ్బులు ఇవ్వండి, ఖర్చు పెడతాను. భువనేశ్వర్ గారు గాలిదానం చేసింది మహానుభావులు గారు. నువ్వేమన్నా సంతోషం చేయాలన్నా, పోరాటం చేయాలన్నా, వెలుగుబడి ప్రాంతం ఉత్తరాంధ్ర కోసం చెయ్యి, వెలుగుబడి ప్రాంతం రాజధాని మన రాయలసీమ కోసం చెయ్యి, కానీ అమరావతిలో నీలాంటి కుప్పకల్లో ఉన్న ప్రాంతం కోసం నువ్వు పోరాటం చేస్తావా? మూడు రాజధానులు అంటే తప్ప, నువ్వు 15 సంవత్సరాల కిందులు ముత్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు. ఇన్ని సమాజం ద్వారా ఒరే ప్రతి ప్రతి నిన్ను తిట్టాలండి, నిన్ను పట్టాలండి, నువ్వు పరిశీలన చేస్తావా? చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసులో తిప్పి తిప్పుకుంటారు. మరలా ముసోడు లెక్కడు, ఆ ముసోడు లెక్కడే ఉండాలి అంటే మనం ప్రతి రోజు కష్టపడాలి. ఆ ఎవరు చేసిన పనులండి ప్రజలు తెలియపరచాలి. అక్కడికెళ్ళతో వాడుతున్నాడు పప్పు లోకేష్, వాడు తయారవుతున్నాడు, వాడిని కూడా పువ్వు కలిగేలాగా మనం ముందు చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ సంస్థ, నువ్వు ఆ రోజు అమరావతిలో అయితే అన్యాయం జరిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నిరాహారం తెచ్చేశాడు. నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే రెండు రోజులు అమరావతి వచ్చిన చూడ వేస్తావా? చంద్రబాబు చెప్పి చేద్దాం, నువ్వు ఒక నాయకుడు వేనా? నువ్వు మాట్లాడే మాట ప్రతి చేసే పనులు ఒక పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ సంస్థ, నువ్వు ఆ రోజు అమరావతిలో అయితే అన్యాయం జరిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నిరాహారం తెచ్చేశాడు. నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే రెండు రోజులు అమరావతి వచ్చిన టూర్ వేస్తావా? చంద్రబాబు చెప్పి చేద్దాం, నువ్వు ఒక నాయకుడు వేనా? నువ్వు మాట్లాడే మాట ప్రతి చేసే పనులు ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు, మహిళా నేత వంగా గీత గారు పక్కన ఉండగా ఆయన భాష చూడండి, పవన్ ఉద్దేశించి. అంటే మహిళల్ని ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు మీరు? మీ భాష ఏంటి? ఎక్కడ చదువుకున్నారు? చట్టసభల్లో ఇదేనా పద్ధతి? ఇంకో మంత్రి గారు ఏమన్నారు చూడండి, తిరుపతి వెంకటేశ్ స్వామి గురించి కూడా, కొడాలి నాని గారు. ప్రజాస్వామ్యం కంప్రెషన్లోకి వెళ్ళిపోయింది, పొక్లంలోకి వెళ్ళిపోయింది, బొంగి వెళ్ళింది, భోషణం వెళ్ళిందని ఇట్టాగే 12 గంటలు 13 జిల్లాల్లోనే చేశాడు. ఢిల్లీ కూడా వెళ్ళి చేసి వచ్చాడు, 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. కనీసం చంద్రబాబు నాయుడు కానిస్టేబుల్ కూడా కాదు, హోంగార్డు కూడా కాదు. ఈడేవాడు ఛార్జ్షీట్ వేయటాక మా మీద ఆటో 420 ఒక దొంగ. నిన్న ధర్మ పోరాట దీక్ష అని చెప్పి, ఇసుక పోరాట దీక్ష అని చెప్పి ఒక ఇసుక బ్యాగ్ ఒకటి మెడలో వేసి కూర్చున్నట్టు సిగ్గు సేరం లేదు. చిన్న ఇసుక చాలక మళ్ళీ మెడలో ఒకటి వేసుకుని బొయ్యికులు మీద ఎవడు ఆయన కార్యకర్త అంట, ఆయన తర్వాత చెప్తున్నాడు ఎందుకు వేశారు మొయ్యలేడుగా అంటే తిన్నాడుగా సార్, బొయ్యికులు మెడలో వేసుకోవాలి కదా, మోసం తిన్నాడు, మరి తిన్నట్టు తెలవాలి కాబట్టి ఇటు మెడలో వేసామని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, హిందువా, ముస్లిమా, అసలు ఇవన్నీ మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు అడిగారా? ఆయనకు 151 సీట్లతో 50% పైన ప్రజలు తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలంటే తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి? తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి?
ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి? ప్రజాస్వామ్యం కంప్రెషర్లోకి వెళ్ళిపోయింది, పొక్లైన్లోకి వెళ్ళిపోయింది, బొంగు వెళ్ళింది, భోషణం వెళ్ళిందని ఇట్టాగే 12 గంటలు 13 జిల్లాల్లో చేశాడు. ఢిల్లీ కూడా మాట్లాడినప్పుడు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు పార్టీ అధినేతలు ముఖ్యమంత్రులు కంట్రోల్ చేసి ఉండాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా అప్పటి ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు అంబేద్కర్ని ఉద్దేశించి ఏదో వ్యాఖ్య చేశారు అని వార్త ప్రచారంలోకి రాగానే, దళితుల మీద ఈ భాష మాట్లాడారు అవమానించారని వార్త ప్రచారంలోకి రాగానే, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం అసెంబ్లీలో గొడవగొడవ చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు ఎక్కడ ఉంటే పిలిచి మాట్లాడి, నువ్వు ఇలా అనుండవు కానీ అపోజిషన్ అడావిడి చేస్తుంది, ఇట్లా ఏం చేయాలి, నేను నిన్ను తగ్గమని నేను చెప్పట్లా కానీ పరిస్థితి ఇది అని రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు వచ్చి క్షమాపణ చెప్పి అంబేద్కర్కి పాలాభిషేకం చేశారు. పొరపాటు జరిగింది, సరిచేసుకుంటున్నాను అని. ఇది నేను చెప్పింది కాదు, ఉండవిల్లి అరుణ్ కుమార్ గారే రాజశేఖర రెడ్డి గారితో తన అనుభవాలు అని చెప్పి పుస్తకం రాశారు. విజయ్ కుమార్ గారు పుస్తకం వేశారు, నా దగ్గర ఉంది కావంటే చదవచ్చు, ఎవరైనా ఆన్లైన్లో కూడా ఉంది అది. సో గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా ఉన్న గంగా భవాని గారు, అప్పటి టీడీపీ మహిళా నేత, అదేవిధంగా పీఆర్పీ మహిళా నేతల మధ్య వాగ్వాదాలు జరిగినప్పుడు మాది కోస్తా జిల్లా, కోస్తా కోస్తా అని అంటే రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు పిలిచి మాట్లాడి అలాంటి పదాలు వాడొద్దని చెప్పారు. అదేవిధంగా టీడీపీ మహిళా నేతలకి, పీఆర్పీ మహిళా నేతలకి చిరంజీవి గారు కూడా చెప్పారు. అది డిగ్నిఫైడ్గా ఉండే వ్యవహారం. ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ భాష ఏంటి? ఒక రైతు టీషర్ట్, మంచి టీషర్ట్ వేసుకుంటే వాడు రైతు కాదంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంట. ఎవరు పెయిడ్ సార్? పన్నులు కడుతున్న డబ్బులతో మీరు పెయిడ్, మీకు పే చేస్తున్నారు. నేను అనెక్సర్ జీఓఆర్టీ నెంబర్ 2214 మీకు నేను చూపిస్తున్న 10/10/2019 మీకు ఇచ్చే శాలరీస్ చెప్తా. మీరు పెయిడ్, శాలరీ 14,000 పర్ మంత్, స్పెషల్ ఎలివెన్స్ 8,000 పర్ మంత్, స్పెషల్ సంప్లరీ ఎలివెన్స్, శాంక్చురీ ఎలివెన్స్ 7,000 పర్ మంత్, కన్వేయన్స్ ఎలివెన్స్, ఫ్యూయల్ ఛార్జెస్, బుల్లెట్ ప్రూఫ్ కార్ 30,000, నార్మల్ కార్ అయితే 15,000, కన్వేయన్స్ ఎలివెన్స్ ఇఫ్ దే యూజ్ దేర్ ఓన్ కార్ 30,000 పర్ మంత్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇఫ్ గవర్నమెంట్ క్వార్టర్ ఈజ్ అలాటెడ్ 1,00,000 రూపాయలు పర్ మంత్, మెడికల్ రియంబర్స్మెంట్ ఆన్ పార్ విత్ ఏఐఎస్ అట, సెక్యూరిటీ కార్ ఎలవెన్స్ అట 25,000 పర్ మంత్, 6,000 పర్ మంత్, స్వీపింగ్ అటెండెంట్ ఎలవెన్స్ ఒక్కొక్కరికి 2,000 చొప్పున ముగ్గురు ఉంటారట, మోటార్ కార్ ఎలవెన్స్ 10,00,000 ఇస్తారు మీకు అడ్వాన్స్, ల్యాప్టాప్ కంప్యూటర్కి 25,000, ఫర్నిచర్ వన్ టైం గ్రాంట్ మీకు 3,00,000, క్రాకరీ అండ్ కల్ట్రీ ఇవన్నీ కొనుక్కోవడానికి 150,000, ప్రైవేట్ సెక్రటరీ ఒకరు, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ పిఏ ఒకరు, పిఏ అవుట్సైడర్కి 18,000 పర్ మంత్ బయటవాడు ఉంటే, ఆఫీస్ సబార్డినేట్స్ 3, జమేదార్ ఒకరు, అడిషనల్ డ్రైవర్ ఒకరు, డ్రైవర్ ఒకరు, అండ్ కమ్యూనికేషన్ కోసం ఫోన్లు, ఫోన్ సెల్ ఇవన్నీ కూడా, ఎస్టీడీ వీటన్నిటి కోసం 3 కనెక్షన్లు, ఇవన్నీ కలిపితే సార్ మీకు నెలకు ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఇది ప్రజల డబ్బు, రైతులకు మీరు పే చేయట్లా, రైతులు పెయిడ్ ఆర్టిస్టులు కాదు, మీరు పబ్లిక్ సర్వెంట్స్, మీరు పెయిడ్ ఆర్టిస్టులు. ఇన్ని 800,000 రూపాయల జీతాలు తీసుకుంటూ రైతు మంచి టీషర్టు టర్కీ స్టవ్లు వేసుకోగానే వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అయిపోతాడు, వాళ్ళ అమ్మల్ని కూడా తిడతారు. ఎక్కడ భాష సార్ ఇది? ఎక్కడ భాష ఇది? కరెక్టా? ఇది మన ప్రజా జీవితంలో ఉన్నాం కదా. నాకైతే అనుమానం కలుగుతోంది, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం మీరందరూ ఏమైనా కుట్రలు పన్నుతున్నారా? పబ్లిక్లో ఇమేజ్ పోగొట్టి ఈ క్యాబినెట్ అంతా ఇంతే, ఈ ఎమ్మెల్యేలు అంతా ఇంతే, అసలు ఈ పార్టీ ఎంత, ఈ భాష ఎంత అని జనరల్ పబ్లిక్లో, పార్టీలకు అతీతంగా ఉండే మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, మేధావులు, వీళ్ళంతా, వీళ్ళ మీద బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మీ ఉద్దేశమా? నాకైతే అర్థం కావట్లేదు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్.
డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ న్యాయవాది ఉమెన్ యాక్టివిస్ట్ శోభారాణి గారు, అదేవిధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె శ్రీనివాస్, ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారు కూడా జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. అందరికీ నమస్కారం. అనిత గారు ఉన్నారా ఫోన్లో? ఓకే, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు ముందు. కృష్ణాంజనేయులు గారు చూశారు కదా భాష, మూర్తి గారు ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. గౌరవనీయులైనటువంటి ధర్మాల కృష్ణదాస్ గారు మాట్లాడినటువంటి ఆయన అమూల్యమైనటువంటి ఆ పలుకుల్ని ఇప్పుడు చూశాను నేను. ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కూడా న్యూస్లో వచ్చినటువంటి సందర్భంలో కూడా చూశాను, మళ్ళీ మీరు ఇప్పుడు ప్లే చేశారు. ఆయనతో పాటుగా మిగతా ఎవరైతే గౌరవనీయ మంత్రులు ఉన్నారో, కొడాలి నాని గారు, అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ కాబట్టి మనం మాట్లాడుకున్నాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు అంటే మీరు ఒక అంశాన్ని గమనించాలి మూర్తి గారు. కృష్ణదాస్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన అనుకోకుండా అనాలోచితంగా మాట్లాడినటువంటి మాటలు కాదండి. ఎందుకోసమనంటే అనుకోకుండా అనాలోచితంగానో మాట్లాడి ఉండుంటే ఆయన అప్పుడే సారీ చెప్పేవాళ్ళు, లేదంటే పొరపాటును వచ్చినాయని చెప్పి సరిదిద్దుకునేటువంటి వాళ్ళు. ఆయన ఆ సందర్భంలోనే ఒక మాట చెప్పారు మీడియాను ఉద్దేశించి కూడా, ఇది మీరు రాసుకోండి అని మీడియాకు కూడా కావాలని పాయింట్ చేశారనమాట. ఆయన మీరు రాసుకోండి ఏం కాదు అనేటువంటి, అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి మాటలు. ఎవరి గురించి అండి ఆయన మాట్లాడింది? ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా విడిపోయినటువంటి ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి అనేటువంటిది గత ప్రభుత్వము రాజధాని కావాలి అని రైతుల ముందు ఒక ప్రతిపాదన తీసుకువస్తే రైతులందరూ స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛందంగా ఇచ్చారు. నేను ధర్మాన కృష్ణదాస్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడైనా సరే, సరే ప్రపంచం అంటే మనం ఇవన్నీ ఎక్కడ ఏమిటన్నది, భారతదేశంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే స్వచ్ఛందంగా 8,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? మూర్తి గారు ఇందాక మీరు మాట్లాడుతూ సోంపేటకు సంబంధించినటువంటి ఘటన కానివ్వండి, అదేవిధంగా కాకరపల్లికి సంబంధించినటువంటి కానివ్వండి, ఇష్యూస్ సంబంధించినటువంటి కానివ్వండి మీరు మాట్లాడారు. అంటే రైతులు అక్కడ వాళ్ళ యొక్క ఆ ప్రాజెక్టులు భూములు ఇవ్వటానికి సిద్ధంగా లేక పోరాటం చేస్తే పోలీసులు కాల్పులు జరిగి రైతులు చనిపోయినటువంటి సందర్భం, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఇప్పటి వరకు 8,000 ఎకరాలు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఏ ప్రాజెక్టుకి స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి చరిత్ర నేనైతే ఇంతవరకు ఎక్కడ చదవలేదు. 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసము రైతులు ఇస్తే అలాంటి రైతుల్ని మీరు అవమానపరిచే విధంగా మాట్లాడతారా? అలాంటి రైతుల్ని మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? ఆ విధంగా ఒక త్యాగం చేసినటువంటి రైతుల యొక్క తల్లుల్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడతారా? ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడినటువంటి ఆ మాటల్ని మళ్ళీ ఉచ్చరించాలంటేనే నాకు కొంత బాధగా ఉంది. ఆ పదాన్ని మళ్ళీ అనాలి అని అంటే ఇది ఒక అన్పార్లమెంటరీ అనేటువంటి మన లాంగ్వేజ్ అని ఎందుకు మాట్లాడతామనంటే, పార్లమెంట్ లో మనము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్లమెంట్ లో ఆ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అసభ్యమైనటువంటి పదాలను ఉపయోగించకూడదు అనేటువంటి దాని మీద ఎవరైనా సరే ఆ పార్లమెంట్లో, పార్లమెంట్ అంటే అసెంబ్లీ కావచ్చు, మీరు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏదైనా సరే చట్టసభల్లో ఆ విధమైనటువంటి అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఎవరైనా ప్రజాప్రతినిధులు మాట్లాడితే దాన్ని రికార్డుల నుంచి తొలగించేటువంటి సంప్రదాయం, దాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇంత అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి, ఈ రోజున అధికారంలో ఉండేటువంటి, ప్రభుత్వంలో ఉండేటువంటి నేతలు
ఇంగ్లీష్ మీడియం పెడతారట, ఇంగ్లీష్ మీడియం. ఈ మీడియం ఏమంటారు ఈ మీడియాన్ని? వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. అనిత గారు నమస్కారం. అనిత గారు, చూశారు గౌరవ మంత్రివర్యుల యొక్క భాష, నిజంగా చెప్పడానికి బాధగా ఉంది. అలా గౌరవాలు ముందెందుకు లేండి, గౌరవాలు వాళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి అని చెప్పుకోవడానికి ఇది ఒక పరాకష్టం చెప్పుకోవచ్చు. సాధారణంగా రాజకీయాల్లోకి ఈ మధ్య కాలంలో యువత రావటమే చాలా కష్టంగా ఉంది. వచ్చిన వాళ్ళని కూడా రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నారు, అదేదో బురద, అదేదో రొంపి అన్నారు. బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఒక సీనియర్ మోస్ట్ మినిస్టర్, కాంగ్రెస్ రాజకీయ నేపథ్యం, కుటుంబ నేపథ్యం ఉన్న మనిషి ఈ రోజు ఒక వ్యక్తిగతంగా కానీ రైతుల గురించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి గురించి గట్టిగా మాట్లాడకపోతే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తట్టకపోతే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే పూట గడవద్దు. పూట గడవద్దు అన్న మాట ఎందుకు అన్నానంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనుగడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు పడాలన్నా, వాళ్ళకి పదవులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ బాబు గారిని తిట్టాలి. పోలేండి, అది వాళ్ళ రాజకీయ నేపథ్యంలోని వాళ్ళ తాలూకా వృత్తి ధర్మంగా భావించినప్పటికీ కూడా అన్నం పెట్టే రైతును కూడా ఇష్టానుసారంగా మాట్లాడగలిగారంటే వాళ్ళు తింటున్నది అన్నమా, మరి ఇంకేమైనా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంతకన్నా పదాలు అయితే మాకు రావట్లేదండి. ఎందుకంటే సంస్కారాన్ని, సంప్రదాయాలకి సంస్కారాలకి చోటిచ్చే ఇటువంటి ప్లేసుల్లో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఒక అబద్ధం అనే పదం ఉపయోగించారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అబద్ధం అంటే అది రికార్డ్స్ నుంచి తొలగిస్తారు, దానికి సత్య దూరం అనే పదం ఉపయోగించాలి. అంటే ఒక అబద్ధం అనే మాటనే చాలా అన్పార్లమెంట్ వర్డ్ అని ఉపయోగించేటువంటి అసెంబ్లీలోని ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేసుకుని మంత్రులుగా కొనసాగుతూ వాళ్ళు మళ్ళా పైగా మాట్లాడి నాకే అభ్యంతరం లేదు, మీరు ఇలాగే రాసుకోండి అంటుంటే, అంటే అతనికి బుద్ధి లేదు, అతనికి సిగ్గు లేదు, ఈ విలేకరులకి కూడా లేదనుకుంటున్నాడా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బికాజ్ ఆయనకి ఎందుకు లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అలాగే మాట్లాడతారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, మోస్ట్ ప్రాబ్లీ 70% ఆఫ్ పీపుల్ అలానే ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. సో వాళ్ళు అలా మాట్లాడుతూ, అంటే వాళ్ళు మాట్లాడిన దానికి సర్ది చెప్పు, అంటే మీరు అందాక అన్నట్టు ఓవర్ఫ్లోలో ఒక్కోసారి రావచ్చు, ఓవర్ఫ్లోలో ఏదైనా తప్పిదాలు జరగచ్చు, అయినా కానీ దాన్ని రీబ్యాక్ తీసుకోకుండా దాని మీద స్టాండ్ అయ్యి పత్రికా విలేకరులు కూడా అలాగే రాసుకోండి. అంటే హౌ డేర్, నాకు అర్థం కావట్లే. అంటే ప్రజలు ఏమీ చేయలేరనా, ప్రజలు చేతకాలేని వాళ్ళనా, చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే రాజ్యాంగం, మేము చెప్పిందే మాట, మేము చెప్పిందే శాసనం అని అనుకుంటున్నారా ఈ రోజు? అంటే ఈ రోజు నేను ఏమనుకోవద్దు ఈ మాట మాట్లాడుతున్నానని నిజంగా ప్రజలు ఏదో సిగ్గుపడాలండి. ఇలాంటి ఇడియట్స్ ని పార్లమెంట్ కి అసెంబ్లీలకి పంపిస్తూ ఇలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ని రేపు పొద్దున్న రాజకీయాల గురించి చూస్తే టీవీలు కట్టేసి ఇంట్లోకి పంపించాలి పిల్లల్ని కూడా. అరే మీరు టీవీలు కైనా రాజకీయాలకైనా సినిమాలు చూడండి రా బాబు, ఇంకా బెటర్ ఏమో అనిపించేటట్టుగా ఈ రోజు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినిమాల్లో అయినా సెన్సార్ ఉంటుంది, కనీసం బీపీ ఉంటుంది. సెన్సార్ ఉంటుంది, డైరెక్ట్ గా ఏం మాట్లాడుతున్నారండి? పత్రిక విలేకరులు రాయండి, నాకేం పర్వాలేదు, మీరు రాయండి, ప్రాబ్లం లేకుండా అని అంటున్నాడంటే అసలు ఆ వయసుకి, ఆ వయసు ఏంటండి? డిప్యూటీ సీఎం గారు ఆయన, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన. ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అలా మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడండి? ఏమంటే క్షమించండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి క్షమించండి అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు పడాలి మాట, అలాంటి తండ్రికి కూతురుగా. అంటే అంటే కాదమ్మా, అనిత గారు, అనిత గారు, బాధ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి పురుషులు ప్రత్యర్థులైనటువంటి మగవాళ్ళ మీద తిట్టేటప్పుడు కూడా వాళ్ళ అమ్మని భార్యనే తిడతారు, స్త్రీలను అయితే ఇంక భయంకరంగా కించపరుస్తారు. స్త్రీలని లైంగికంగా దారుణంగా మాట్లాడడం, ప్రత్యర్థి పురుషులను తిట్టేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం ఎక్కడికి పోతుంది? ఎక్కడైనా ఆడదాన్ని అట్లా తిట్టడం వారికి సంస్కృతి సరిగా లేదనుకో, మనం ఎదురు వాళ్ళు అనలేం మనం, ఎందుకంటే వాళ్ళు కూడా మన అమ్మ లాంటి వాళ్ళు, మన చెల్లెలు లాంటి వాళ్ళే, ఆయన తప్పు చేశాను నా ఇంట్లో వాళ్ళు మనం అనకూడదు. ఎవరైనా ఒక ఆడదాన్ని చూసిన వెంటనే ఫస్ట్ నోట్లోంచి వచ్చే పదం అమ్మ అని వస్తుందండి. అమ్మ అంటే 9 నెలలు మోసేసి కనిపించి అక్కర్లా, ఆ అమ్మతనం చూస్తే చాలు, ఆ గౌరవిస్తే చాలు, ఆటోమేటిక్ గా అమ్మని దూరారా పిలుస్తాను. అటువంటిది అమ్మని కూడా భార్య అని చెల్లెలు ఇంకా డైరెక్ట్ గా తిట్టేది కొంత అయితే ఆ మగవాళ్ళని, అంటే రాజకీయ నాయకుల్లో ఉన్న ఆ పురుషుల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ చెల్లెల్ని తిట్టడం అన్నది, అంటే ఏంటి మీకు చేసిన అన్యాయం? నాకు అర్థం కాదు ఏంటంటే, వాళ్ళ ఇంట్లోని ఆడవాళ్ళు ఇది ఈ మాటలు చూడట్లేదా? వాళ్ళ ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి చూడట్లేదా ఇలాంటి పదాలు? నాకు అర్థం కావట్లేదు.
చూస్తామన్న భయం కూడా లేదా? అంటే ఫార్మర్స్ ఏ రకంగా మన అంతర్ని రైతుల్ని, ఆ రైతే కనుక లేకపోతే నీ నోట్లకు ముద్ద దిగేదా లేదంటే నువ్వు ఇలా బతుకుండేవాడువా? ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడేదానికి కారణం ఏందా అంటే రైతుల్ని దేవుళ్ళగా భావించి ఇటువంటి రోజుల్లో మనదని ఒక పబ్లిక్ మీటింగ్ లో, ఒక అఫీషియల్ మీటింగ్ లో ఆ రకంగా రైతుల గురించి, అమరావతి రైతుల గురించి మాట్లాడుతుంటే అమరావతి మీద అక్కస్ కనిపిస్తుంది. మూర్తి గారు ఇందులో ఒక పాయింట్ చెప్తాను మీకు, అంటే ఇట్స్ మై అబ్జర్వేషన్. ఇది వీళ్ళు ఎప్పుడు తయారవుతున్నారంటే వైఎస్ఆర్ చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏదో చెడ్డ పేరు తీసుకురావటానికి అన్నది మీరు చెప్పిన యాంగిల్ అయితే, నేను అబ్జర్వ్ చేసిన యాంగిల్ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్ వస్తుంది అనుకోండి, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రం అలాంటి టైంలోనే వీళ్ళు ఎమ్మెల్యేని కానీ వీళ్ళు మంత్రుల్ని కానీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి బూతులు మాట్లాడి డైవర్ట్ చేస్తున్నాడు, ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, జయరామ్ గారు ఆ బెంజ్ కార్ ఇష్యూ నడుస్తున్న టైంలో చాలా పీక్స్ లో ఉంది, అచ్చెన్నాయుడు గారికి క్లీన్ చిట్ పరిస్థితి అటువంటి వచ్చేస్తారేమో అని కంగారు పడిపోయి ఆ టైంలో దేవుళ్ళ గురించి కొడాలి నాని గారు చెప్పి సంసారంగా మాట్లాడించారు. నిన్న జడ్జి రామకృష్ణ గారి ఇష్యూ తిరుపతిలో అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కేవలం ఫోకస్ మార్చడానికి అన్నట్టుగా నిన్న సాయంత్రం నుంచి చూడండి మాక్సిమం మన ధర్మాన ప్రసాద్ రావు గారి ఇష్యూ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. అంటే ఒక టాపిక్ డైవర్షన్ కి కూడా వారు ఎక్కడ కూడా పదాలను అంటే ఆలోచించకుండా ఇష్టానుసారంగా నోరు పాడేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమరావతి రైతుల గురించి ఏం మాట్లాడుతున్నారండి? అమరావతి రైతుల గురించి టీ షర్ట్ వేసుకుంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అంటే రైతు అంటే టీ షర్ట్ వేసుకోకూడదు. పెయిడ్ ఇప్పుడు పని చేయమనండి, ప్రజల సొమ్ము అవసరం లేదు. చాలా సంవత్సరాలు వెళ్ళినాడు కదా, ప్రజల సొమ్ము తీసుకోను, నాకు రూపాయి కావాలి, 2 రూపాయలు కావాలి జీతం చెప్పమనండి ధైర్యం ఉంటే తమ్మన్ ప్రసాద్ రావని. అప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు గురించి? ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 అమెండ్మెంట్స్ ప్రకారం ఈ మంత్రులు నెలకి 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారండి ప్రజల డబ్బులు. ఎవరి డబ్బులు? ఎవడు పెయిడ్ ఆర్టిస్ట్? మీరు ఆ బ్యానర్ వెనక చూడండి అనిత్ గారు, గౌరవ మంత్రి గారు మాట్లాడిన ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్యానర్ వెనక పరిశుభ్రత అని కనిపిస్తుంది. మరి అదేం ప్రోగ్రామ్ గానీ పరిశుభ్రత భాషలో కూడా ఉండాలి కదా. అదే చుట్టుపక్కల పరిశుభ్రత గురించి చూసుకున్నారు కానీ నోటి పరిశుభ్రత భాషలో కూడా పరిశుభ్రత ఉండాలి కదా సార్. అదే అదే చెప్తున్నాయండి, నోటి పరిశుభ్రత గురించి మాట్లాడుకోవాలి, మాట పరిశుభ్రత గురించి మాట్లాడుకోలేదు. మంత్రి గారు ఇది ఆవేశంతో కాదు, ఆక్రోశం కాదు, ఆవేదనతో చెప్తున్న మాట. వైఎస్ఆర్సిపి పార్టీ గౌరవాధ్యక్షురాలు మహిళ, వైఎస్ విజయమ్మ గారు. ఈ ప్రభుత్వంలో హోంమంత్రి మహిళ, డిప్యూటీ సీఎంలు ఉమెన్ ఉన్నారు. ఇలాంటి పార్టీనికి ప్రాతినిధ్యం వహిస్తూ క్యాబినెట్లో ఉండి అమ్మని తిట్టే భాష వాడడం నిజంగా శోచనీయం, బాధాకరం. దిశ యాక్టులు తీసుకొచ్చి 21 రోజుల్లో మహిళలు ఏమైనా అంటే శిక్షిస్తామని చట్టాలు తెచ్చి దిశ పోలీస్ స్టేషన్లు తెచ్చి దేశంలోనే ఆదర్శంగా ఉండి ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ కూడా దిశ యాక్ట్ గురించి మాట్లాడి తెప్పించుకున్నారు రిఫరెన్స్ అని చెప్పిన ప్రభుత్వంలో ఒక పురుషుణ్ణి తిట్టడానికి మహిళని తిట్టడం, అమ్మ అనే పదం లేనిదే బూతు లేదు ఈ దేశంలో. మన కర్మ అత్యాచారాలు అరాచకాలు జరగకపోతాయా? కామన్ మ్యాన్ ఎవడో రోడ్డు మీద ఉన్నవాడు తిట్టాడంటే అర్థం? మంత్రి, డెప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, నీ ప్రత్యర్థి మగవాణ్ణి తిట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టాలా? నీ ప్రత్యర్థి మహిళని తిట్టాలంటే ఇంక నేరుగా ఇష్టమైన దాడులా? ఏం సంకేతం ఇస్తున్నాం సార్ మనం? ప్లీజ్. శోభారాణి గారు ఉన్నారు, మాట్లాడతారు. ఒక విషయం గుర్తు చేయాలి, శోభారాణి గారు గతంలో పిఆర్పి మహిళా అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ ఉండేవారు, కొంచెం ఆవేశంగా మాట్లాడేవారు, చదువుకున్న మహిళ కాబట్టి నోరు తూరేవారు కాదు. ఒక సందర్భంలో ప్రెస్ మీట్లో ఏదో మాట మాట్లాడితే ఒక రిపోర్టర్ని ఏదో అన్నారని నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పారు ఆవిడ. మెచ్యూరిటీ కదా. శోభారాణి గారు ఏమంటారు డిప్యూటీ సీఎం గారు మాటలు వింటుంటే? నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా థ్యాంక్స్ అండి మూర్తి గారు. ఈరోజు ఆ ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడింది వైసీపీ నాయకులకి కొత్త కాదండి. రెండో విషయం, ఇంకా నాకు సంబంధించి మీరు చిన్న ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఈ కాంటెక్స్ట్ లో నేను నా గురించి ఇంకొక పదం చెప్తున్నానండి. నేను సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా చేశాను సార్. అవును, సెన్సార్ బోర్డు మెంబర్ ఇందాక వేశారు మీరు. దాన్ని కనెక్ట్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను సార్. 6 ఇయర్స్ నేను సెన్సార్ బోర్డు మెంబర్ గా పనిచేసి ఆ పెద్ద హీరోల సినిమాలు కూడా నేను సెన్సార్ చేసే క్రమంలో ఎక్కడైనా అశ్లీలమైన భాష గాని అశ్లీలమైన సన్నివేశం గాని తర్వాత హింసాత్మకమైనటువంటి సన్నివేశాలు కానీ వస్తే అవుట్ రైట్ మేము కట్ చేసి సమాజానికి అసహ్యమైనటువంటి సంకేతాలు పంపిస్తూ సినిమాల ద్వారా మీరు హాస్యాన్ని వినోదాన్ని అందిస్తూనే
అల్టిమేట్ సందేశాన్ని అందిస్తుంది. కేవలం సాక్షాత్తు తిరుమలలో మేము సత్కరించే ఉద్యోగం చేసినటువంటి నాకు ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న రాజకీయ ముఖ చిత్రంలో సాక్షాత్తు మంత్రులు, వైసీపీ నాయకులు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి బినామీలు అందరూ కేవలం బూతులు మాట్లాడటం ద్వారా ప్రజలను కన్ఫ్యూజన్ పడేసి, భయంలో పడేసి, ప్రతిపక్ష నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని డిఫెన్స్ లో పడేసి ఆ భాష తిరిగి మేము మాట్లాడలేము కాబట్టి ఆ భాష ఉపయోగిస్తే భయపడిపోతారని ఒక కుట్రగా వాళ్ళు వెలువరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఏ రోజైతే కొడాలి నాయుడు గారు మీ అమ్మ మొగుడు అని ఉపయోగించడానికి తల్లి ఓడి సార్ మూర్తి గారు ఈ పదం వాడకపోతే కూడా మేము దాని తిరిగి తెలియదని నేను మాట్లాడుతా ఉన్నాను. మీ అమ్మ మొగుడు ఈ పదంలో సినిమాల్లో సాంకేతికలో వచ్చేదండి, అవుట్ సైడ్ కట్ చేసేవాళ్ళం. సినిమాలలో మీ అమ్మ మొగుడు అనే పదం వచ్చినప్పుడే మేము కట్ చేసాము. కానీ నిజ జీవితంలో పాలక పక్షంలో సాక్షాత్తు మంత్రులు భూతలు మాట్లాడతా కొడాలి నాని నీ యొక్క మొగుడు అన్నప్పుడు కానీ, నేను ఏకంగా ఎంజో మొగుడు అన్నప్పుడు కానీ, ఇంకా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూ నీకు ముగ్గురు తల్లాలు ఉన్నారు నీకు సిగ్గులేని రూపంలో మాట్లాడుతున్నామని తల్లాలు అనే పదాలు కూడా ఉపయోగించిన సందర్భాన్ని సందర్భంగా చెప్పేస్తున్నాను సార్. ఇక జబర్దస్త్ ఆ వ్యాక్ పనిచేసే రోజు వారికి ఇంటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇక్కడ ప్రశ్నించిన వరుసకి వైద్యులుగా మాట్లాడి మరుక్షణ జబర్దస్త్లో ఆపలేదు బట్టలు డాన్సులు కూడా మనం ఎందుకు అనుకుంటున్నాం సార్. ఇట్లాంటి గౌరవమైన పరిస్థితి తెలుగు జాతికి తగులుతుందని కానీ అది అంటుకుంటుంది కానీ మనం ఏ రోజు అనుకోలేము సార్. ఎంత గౌరవమైన పరిస్థితి అండి, ఎంత బాధా చేయమంటే సార్ వీటి మీద కౌంటర్ ఇవ్వడానికి తిరిగి మేము ఆ పదాన్ని తిరిగి ఉత్సాహం చేయాల్సిన పరిస్థితి మాకు వస్తుందని మేము ఏ రోజు అనుకోలేదు సార్. రాజకీయ రంగంలో ఒక భాష ఉంటుంది, రాజకీయ రంగానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంది సార్. ఎందుకంటే కోట్లాది మంది వీక్షించే ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వాళ్ళు ఒళ్ళు దగ్గరగట్టుకుని మాట్లాడాలి. ఇందాక మీరు ఒక గుర్తు చేశారు సార్ పరిశుభ్రత అని దాని మీద కనిపిస్తుందని, పరిశుభ్రత మన నోట్లోనే లేదు సార్. ఇంకా నియోజకవర్గం పరిశుభ్రత కృష్ణదాసు చేస్తారని నేను అలా అనుకుంటాను. నాకైతే ఒకటి అర్థమవుతుంది సార్ మూర్తి గారు, ఇది మీరు ఎలా అర్థం చేసుకుంటారని నాకైతే తెలియదు కానీ వీళ్ళు కొడాలి నాని దగ్గర నుంచి లోపల గెలిచి కృష్ణదాసు దగ్గర నుంచి ఇంకెవరైనా బూతులు మాట్లాడిందంటే వాళ్ళకి బూతులు మాట్లాడాలని పెట్టుకున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు అది కానీ విషయం. వీళ్ళు మాట్లాడినది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుందనే విషయాన్ని తెలిసి మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారో అనేది వాళ్ళకే తెలియాలి. నాకైతే గర్భాణ ప్రసాద్ వాళ్ళ గారు అనే నేను అన్నయ్య నలుగురు ముఖ్యమంత్రులు చూసినటువంటి సీనియర్ పనిచేసే వాళ్ళ ఫ్యామిలీ చాలా సీనియర్ పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళు కావాలని ఈ భాష మాట్లాడుతున్నారు అంటే నాకు తెలిసి గర్భాణ ప్రసాద్ రావు గారు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వాలనే ఉద్దేశం ఎదుట ఉండి పరిస్థితులు అనుకూలించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కొట్టడానికి అంటే మేమందరం ముఖ్యమంత్రులు కావాలంటే ఈ రోజు ఈ భాష మార్చింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వెళ్ళిపోతాడు లేకపోతే జోలికెళ్తారేమో అనేది ఒకటి పక్కన పెట్టుకొని తొందరగా పార్టీలు పాలు చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో అని అనుమానంలో వచ్చినాయి. లేకపోతే ఇంతసారి సభ్య సమాజంలో ఇవాళ ఇన్ని దారుల మధ్య అమరావతి చిన్న భిన్నమైతే కుక్కలు చిన్న విస్తరిలాగా అయిపోయి రైతులు రోడ్డును పడి 80 మంది రైతులు గుండెలు ఆగిపోయి ఆక్రమిని వినిపిస్తున్న సమయంలో వాళ్ళకి పీడాకిస్తుందని మాట్లాడుతూ వచ్చి భూతలు మాట్లాడేటప్పుడు వాళ్ళకి వాళ్ళ తల్లి తీసుకుంటున్నారు వాళ్ళ భూతలు మాట్లాడేటప్పుడు సినీలని మీరు కూడా మెన్షన్ చేశారు సార్. శ్రీనివాసరావు మాట్లాడతారండి, వాళ్ళకి చెల్లించలేదు తల్లి లేదా వాళ్ళు వాళ్ళు కూడా ఎలా చేయరండి. నిజంగా ఈ భాష వింటే వాళ్ళు కూడా ఎలా చేయరు. శ్రీనివాసరావు మాట్లాడతారు. శ్రీనివాసరావు మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ముందు ఒక ప్రశ్న ఉందండి, ఈ మంత్రులు అది కొడాలి నానిగారైనా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారైనా అనిల్ యాదవ్ గారైనా ఇప్పుడు ధర్మాన కృష్ణదాస్ గారైనా వాళ్ళు ఏం తప్పు చేయలేదండి, వాళ్ళ ఒరిజినల్ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ స్థాయి అది, వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళ క్యారెక్టర్ అది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ప్రజలు,
ఇట్లాంటి మంత్రులు మాట్లాడుతుంటే విని సునకానందం పొందుతున్న ముఖ్యమంత్రి, వీళ్ళు ఈ రాష్ట్ర ప్రతిష్టని ముందుకు తీసుకెళ్తారా? మీరు గమనించండి, గత కొన్నాళ్ళుగా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల మీద చర్చ జరగట్లేదండి. వీళ్ళ భాష మీద, వీళ్ళు చేస్తున్న ఇతర కార్యక్రమాల మీద తప్ప. సాధారణంగా ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వ కార్యక్రమాల మీద, ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడ్డ ఇతర అంశాల మీద చర్చలు లేవదీస్తాయి. కానీ అసెంబ్లీలో ఒక మంత్రి జిప్పు తీసి చూపిస్తాడన్న విషయం ఎవరైనా చెప్తే నమ్మేవాళ్ళం కాదండి, మొన్న సభల్లో మనం చూడకపోతే. అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విషయంలో ఒక మంత్రి పదే పదే వివాదాస్పదంగా అత్యంత ఆక్షేపణీయమైన అభ్యంతరకరమైన భాషలో మాట్లాడుతున్నాడంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళు ఒక రాజకీయ ఎజెండాని, మొత్తం సమాజాన్ని డైవర్ట్ చేసే ఒక ఎజెండాని, ఇందాక అనిత గారు చెప్పారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని, నిజమైన సమస్యల మీద దృష్టి పెట్టకుండా, చర్చ జరగకుండా మనందరి దృష్టిని మళ్లించడం కోసం అవసరమైనప్పుడు ఒకటి బయటకు వచ్చి వాడి స్థాయిలో బూట్లు మాట్లాడుతున్నారు. వెంటనే మనం, ఇందాక మీరు చెప్పారు మూర్తి గారు, ఈ పార్టీకి ఒక మహిళ గౌరవ అధ్యక్షురాలు, అలాగనే ముగ్గురు మహిళలు కేబినెట్ లో ఉన్నారు. మరి అలాంటి పార్టీ, అలాంటి ప్రభుత్వం చాలా సింపుల్ గా అత్యంత అభ్యంతరకరమైన భాషని ఇలా వాడుతున్నారు అంటే వాళ్ళు అనాలోచితంగా వాడటం లేదు, చాలా స్పష్టంగా ఒక ఎజెండా ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ భాష వెనకాల ఉన్నది రాజకీయ ఎజెండా, ఈ భాష వెనకాల ఉన్నది ముఖ్యమంత్రిని సంతోషపెట్టే మంత్రుల ఎజెండా. కాబట్టి ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎట్లాంటి వ్యక్తులు మనకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎట్లాంటి వ్యక్తులు మనకి మంత్రులుగా పనిచేస్తున్నారు, ఎట్లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని వీటన్నిటిని ప్రోత్సహిస్తున్నారో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అండి. ఈ మంత్రులు వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ స్థాయి, అది వాళ్ళ క్యారెక్టర్. Yes, sir. లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అయింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి రెండో ప్రధాని నెహ్రూ తర్వాత. ఆయన రామ్లీలా మైదానంలో మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. రైతుల యొక్క ప్రయారిటీ, సైనికుల యొక్క ప్రయారిటీ ఆయన ఇచ్చిన స్లోగన్ ఇప్పుడు కూడా చాలా ఫేమస్. రైతుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అది ఈ దేశం. ఇక నీతి, నిజాయితీ, నిబద్ధత, ఒక డిగ్నిటీ, ఇవన్నీ కూడా మెయింటైన్ చేశారు శాస్త్రి గారు. ఆయన ప్రధానిగా ఉండగా ఒక ఫియట్ కారు కొనుక్కుందామంటే 12,000 చెప్తే ఆయన దగ్గర 7,000 మాత్రమే ఉంటే మిగిలిన 5,000 బ్యాంక్ లోన్ తీసుకుని కారు కొనుక్కున్నారు. ఆ లోన్ చెల్లిస్తుండగానే ఆయన చనిపోయారు. తరువాత ఇందిరాగాంధీ గారు ప్రధానిగా వచ్చి ప్రభుత్వం ఆ లోన్ని మాఫీ చేస్తుంది, ప్రభుత్వం కడుతుందంటే శ్రీమతి శాస్త్రీజీ వద్దు అని ఆమెకు వచ్చే పెన్షన్ నుంచి చెల్లించారు. అది నీతి, నిజాయితీ, అది వారి యొక్క నిబద్ధత. అట్లాంటి దేశంలో ఈ నేల మీద మంచి టీషర్టు, మంచి టర్కీ స్టవల్ వేసుకున్నాడు రైతు అంటే వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అనే స్థితి మనకు వచ్చింది. సార్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ సార్, మీరు చాలా డిగ్నిటీగా ఉండాలి, సోషల్ డిగ్నిటీ, డెకోరం మెయింటైన్ చేయాలి, ఇతర ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, వచ్చే జనరేషన్స్కి మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం, సంకేతం ఇస్తున్నాం అని తెలియాలి సార్. డిప్టీ సీఎంగా ఉండి ఆ భాష కరెక్ట్ కాదు సార్. మిమ్మల్ని మీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఫాలో అయితే, వాళ్ళు అదే భాష మాట్లాడితే, ప్రతి ఇంట్లో ఉన్న తల్లిని తిట్టడం మొదలు పెడితే, ప్లీజ్ ఆలోచించండి సార్. కృష్ణాంజనేయులు గారు, మీరిప్పుడు చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి, గతంలో ఉండేటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పొలిటీషియన్స్ గురించి. గతంలో మనకు సంబంధించిన పుత్రబోలి సుందరయ్య గారు కానివ్వండి, ఉత్తమ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నటువంటి సోమనాథ్ చటర్జీ గారు కానివ్వండి, ఇలా చాలా మంది ఒక భాష విషయంలోనే, అదే భాషతో పాటుగా ప్రజాసేవ విషయంలో ప్రజలకు ఎంత చేరువవ్వాలి, ఎంత నిజాయితీగా నిబద్ధతతో ఉండాలి అనేటువంటిది వాళ్ళందరూ ఆదర్శం అంటారు.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితులకైనా మనము చూస్తే ఈ బూతుల భాషని అధికారిక భాషగా ఈ ప్రభుత్వం ఏమన్నా మారుస్తుందేమో అనే అనుమానం కలుగుతుందండి. నేను ఇది ఏమి విమర్శగా చెప్పడం లేదు, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు కాదు, నేను ఒక జర్నలిస్ట్. ఎందుకు ఒక బాధతో ఆవేదనతో ఈ మాట చెప్తున్నాను, ఎవరు ఈ బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు సామాన్యమైన సాధారణ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కాదండి. ఈ రోజున మాట్లాడినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి, అదేవిధంగా రెగ్యులర్ గా బూతుల పంచాంగం ఇప్పేటువంటి కొడాలి నాని గారు, ఆయన కూడా బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉన్నారు. ఇవి అదేవిధంగా స్పీకరు తమ్మినేని సీతారాం గారు కూడా కొన్ని సందర్భాల్లో జడ్జీలను ఉద్దేశించి కానివ్వండి, మిగతా తీవ్రమైనటువంటి వ్యాఖ్య అన్న పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇది ఈ ప్రభుత్వం వైపు నుంచి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది అనేటువంటి విధంగా మీరు చెప్పారు మీ అభిప్రాయంగా. నేనేమనుకుంటున్నాను అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గిన ఈ విధమైనటువంటి బూతులు మాట్లాడటం, అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడటం నిజంగా ఆయనకు అభ్యంతరం ఉండి ఉంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కానివ్వండి, ఖచ్చితంగా ఇలాంటి బూతులు మాట్లాడేటువంటి మంత్రులను నియంత్రించి ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళను కట్టడి చేసి ఉండేవాళ్ళు. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగకపోగా ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించేటువంటి మంత్రుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. గతంలో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఆపి ఉంటే, ఈ విధంగా మాట్లాడటం సరైనటువంటిది కాదు అని చెప్పి ఉంటే, మళ్ళీ ఇంకొక మంత్రి గారు కొడాలి నాని గారు ఇలా పదే పదే మాట్లాడేటువంటి ఉండే అవకాశం ఉండేది కాదు. కొడాలి నాని గారు మాట్లాడేటువంటి దాన్ని ఎక్కడ నియంత్రించలేదు, ఎక్కడ కట్టడి చేయలేదు. కాబట్టి ఈ రోజున డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడుతున్నారు, ఇంకా రేపొద్దున ఎవరు మాట్లాడతారో అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితిగా ఉంటే రేపొద్దున ఈ బూతుల యొక్క ఈ భాషని అధికారిక భాషగా మారుస్తారా అనేటువంటి భయము ఆవేదన ఈ రోజున ప్రజలకు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక మాట మాట్లాడారండి, నేను మా తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారు. నిజంగా అది ఆహ్వానించదగినటువంటి మాట. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఒక మాట అన్నారు. అప్పుడు మీరు కూడా మీరు అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాలు మీరు కూడా స్వయంగా చూశారు. ఏమైనా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, మీరుగినా నేనుగినా మీ యొక్క విషయాలకైనా అన్ని బయట పెడితే మీరు మీ తల్లి కడుపు నుంచి ఎందుకు బయటకు వచ్చాను అని బాధపడతారు, మిమ్మల్ని కడిగేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర్ రెడ్డి గారు అన్నటువంటి అంశాల మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తే అదే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పారు. అంటే ఒక ఉండాతనంగా జరిగినటువంటి ఒక మాట పొరపాటు జరిగింది కాబట్టి ఆయన ఉండాతనంగా క్షమాపణ. మీరు చెప్పారు నాకు గుర్తు, గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పెద్దలు దేవేంద్ర గౌడ్ గారు ఎవరో మాట్లాడుతూ మేమేం గాజులు తొడుక్కోలేదని అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిలుచొని అభ్యంతరం వ్యక్తం చేశారు, స్త్రీల గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు, గాజులు తొడుక్కోవడం అంటే ఏంటది అని వారు కూడా మాటలు వెనక తీసుకున్నారు. సో అవన్నీ మన రిపోర్టింగ్ చేసిన అనుభవం ఉంది నాకు. అట్లాంటి శాసనసభలు చూసి వచ్చిన మనకి ఈ భాష ఏంటి, స్త్రీల్ని తిట్టడం ఏంటి, అమ్మ ఆలి, అసలు మంత్రులు, అసలు ఏం జరుగుతుంది? చిన్న మాట ఉండవిల్లు అరుణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు అని రిపోర్ట్ చేసి ప్రతిపక్షాలు గందరగోళం చేయగానే రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్ గా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఆఫీస్ లో శర్మ గారు ఫోన్ చేస్తే అరుణ్ కి, అరుణ్ గారు వచ్చి మాట్లాడి అనవసరంగా నా గురించి ఇబ్బంది పడద్దు, పార్టీకి చెడ్డ పేరు రావద్దు, మీరేం ఫీల్ అవ్వద్దు అని నేను క్షమాపణ చెప్తానన్నారు. ఆయన కాళ్ళు కడిగారు అంబేద్కర్ విగ్రహానికి. సో డిగ్నిటీ కదా, మెచ్యూరిటీగా ఉండాలి కదా. కానీ ఇదేం పరిస్థితి, శ్రీకాకుళం సార్ ప్రతిభాభారతి, సర్దార్ గౌతు లచ్చన్న రైతు నాయకులు, సర్దార్ గౌతు లచ్చనలు, బుడేపల్లి రాజగోపాల్ నాయుడు గారు ఎంపీ, అద్భుతమైనటువంటి నాయకులు. తంగి సత్యనారాయణ గారు ఎంత అద్భుతంగా మాట్లాడాడు స్పీకర్ కొంతకాలమే ఉన్నా, ఎంత అద్భుతమైన జిల్లా. ఇంత రైతుల గురించి ఇలా మాట్లాడుతున్నారు,
రైతుల గురించి భూములు ఇచ్చిన వాళ్ళు ఇంత చులకనగా మాట్లాడుతున్నారు, మంచి టీషర్ట్ వేసుకున్నాన్ని ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉండగానే కాకరాపల్లిలో ఎంతమంది చచ్చిపోయారు కాల్పులకి భూమి సేకరించలేక, బీలభూముల్లో ఎంతమంది చచ్చిపోయారు సోంపేట మండలంలో కాల్పులకి, ఒక ఎకరం భూమి సేకరించలేం కదా మనం, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను పట్టుకొని రాజకీయంగా చంద్రబాబుకి మీకు తెలుగుదేశానికి వైసీపీకి ఏమైనా ఉంటే చూసుకోండి, బట్ పబ్లిక్లో న్యూట్రల్గా ఉన్న పీపుల్ సిగ్గుపడేలాగా మాట్లాడితే ఏంటి పరిస్థితి? అనిత గారు, మూర్తి గారు, ఒక్క నిమిషం, అనిత గారు, అనిత గారు ఫోన్లో ఉన్నారా? యా లైన్ కట్ అయినట్టుంది, కనెక్ట్ చేయండి. యా శోభారాణి గారు మాట్లాడుతారు. యా కృష్ణాంధ్రాలో మీరు కంప్లీట్ చేయండి, శోభ గారు మాట్లాడతారు. మూర్తి గారు, నేను టీవీ ఫైవ్ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా, ఎక్కడైనా సరే ఈ విధమైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నేతలు కానీ ఎవరైనా సరే ఈ విధమైనటువంటి అసభ్య పదజాలం మాట్లాడితే ఖచ్చితంగా మీడియాలో ఈయన బూతుల మంత్రి అనేటువంటి ట్యాగ్ లైన్ ఇవ్వాలి, అదే విధంగా ఇతను బూతుల నేత అనేటువంటి ట్యాగ్ లైన్ ఇవ్వాలి, ప్రజలు కూడా ఇలాంటి బూత్ అసభ్య పదజాలం మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ నేతల్ని తిరస్కరిస్తామనేటువంటి విధంగా తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి రాజకీయ నేతల అసభ్య పదజాలం మారేటువంటి అవకాశం ఉంటుంది. మూర్తి గారు, యా అనిత గారు లైన్ లో ఉన్నారా? శోభారాణి గారు, శోభారాణి గారు మాట్లాడతారు. శోభారాణి గారు, మూర్తి గారు. యా మ్యామ్. మూర్తి గారు, ఇప్పుడు నేను ఒక లాయర్ గా మాట్లాడుతున్నానండి. సార్ మూర్తి గారు, yes please go ahead. నేను ఒక లాయర్ గా మాట్లాడుతున్నాను సార్. మేము ఒక కంప్లైంట్ రాసేటప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ కనుక ఉపయోగిస్తే దాని మీద ఎన్ని సెక్షన్స్ అయ్యే విధంగా మేము ఫిర్యాదులు చేస్తాము, మేము డిఫమేషన్ సూట్ వేస్తాం ఇలా మాట్లాడారని. దీనిని అలా మాట్లాడితే అది కన్సల్టెన్సీ అప్పుడు దిశా చట్టం వాళ్ళతో వాళ్ళని ఆడవాళ్ళని స్పెసిఫిక్ గా ఆడవాళ్ళకున్న ప్రత్యేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఉపయోగించుకునేటప్పుడు వీళ్ళు వాడే పదజాలాలు కనుక అక్కడ వాడి ఉంటుంటే ఆ ఫిర్యాదులో వాటి మీద సిబ్బీలు యాక్షన్ తీసుకోమని, స్త్రీలకు సంబంధించిన హక్కులు చట్టాలకు సంబంధించిన యాక్షన్స్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఒక లాయర్ నేను మాట్లాడుతున్నాను సార్. అలాగే ఇదే పదజాలం పర్టికులర్లీ దళిత సామాజిక వర్గాల వారికి ఉపయోగిస్తే దట్ కమ్స్ అండర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వచ్చి చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుందండి మూర్తి గారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో అది ఒక క్రిమినల్ యాక్ట్ కింద కూడా తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సార్. కానీ ఇక్కడ ప్రజలు ఎందుకు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఎందుకు వాళ్ళని భరిస్తూ ఉన్నారు అనేది పెద్ద క్వశ్చన్ సార్. దాని మీద మేము ప్రత్యేకమైన డిబేట్ పెట్టి ప్రమాణంగా మాట్లాడతాం. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కొడాలి నాని గారు మాట్లాడినా ఎవరన్నా వీళ్ళంతా కూతురు మాట్లాడేవాళ్ళు సార్. ఆ ప్రతిపక్షం ఉందా పాలకపక్ష వాళ్ళందరూ చాలా సునాయాసంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ ప్రతిపక్షంలో హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దైనికంగా వ్యక్తిగతంగా కూతురు తీసినప్పుడు కూడా చాలా సమయం మనం పాటించి పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ ఆయన ఒక సందేశం పంపించారు, వాళ్ళు వాడిన భాష మీరు ఎక్కడా వాడద్దు అని. అటువంటి రాజకీయ క్రమశిక్షణ అంటే రాజకీయ అనుభవం అంటే కృష్ణదాంతులు ఉపయోగించిన దాని మీద మేము మేము ఆడుకోలేం, సుమోటో చేపలు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళలేమా? కానీ ఎన్ని ఈ రోజున ఇన్ని గంటల సమయంలో మీరు ఒక మంత్రి వాడిన భూత పదం మీద డిబేట్ పెట్టారు అని అంటే ఎన్ని ప్రత్యేకమైన విషయాలు, ఎన్ని ఇంపార్టెంట్ విషయాలు మరుగులు పడిపోతున్నాయండి మూర్తి గారు. ఇవాళ రాష్ట్రం చిన్నా భిన్నం అయిపోయి ఒక దశా దీపం లేకుండా, ఒక భవిష్యత్తు లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక సంక్షేమ పథకాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అప్రాంతం అయిపోయి బతుకుతున్న సమయంలో ఒక మంత్రి అధికార ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక బూత భాష మాట్లాడితే దాని మీద ఈ టైంలో మనం డిబేట్ల గురించి మాట్లాడుతున్నామంటే ఇంకా మిగిలిన విషయాన్ని ఎప్పుడు మాట్లాడుకోవాలి సార్? అందుకని ఏమంటున్నానంటే సార్, ఇట్ ఈస్ మై డిమాండ్ అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ టు సచ్ పీపుల్ టు ఎలివేట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు అది లైక్ ఒక ఒక కేసు గా దీన్ని మీరు కూడా టీవీ ఫైవ్ ద్వారా ఆడవాళ్ళని రప్పించి ఫెమినిస్టులను రప్పించి దీని మీద కేసులు కూడా మీరు సమాహితమని అలాగే చైతన్య పరచాలని నేను టీవీ ఫైవ్ ప్రత్యేకంగా మనం తెలుసుకుంటా ఉన్నాను సార్. ఎందుకంటే అనేకమైనటువంటి అతలకుతలు అవుతున్న అనేక అంశాలను ఈరోజు
ధైర్యంగా వీరోచితంగా వాటి డిబేటబుల్ ఇష్యూస్ గా తీసుకొని మమ్మల్ని అందరి పిలిచి అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతి రాజధాని కాదు మూడు ముక్కలైంది మూడు రాజధానులు అన్నప్పుడు మూర్తి గారు స్వయంగా మీరే దక్షిణాఫ్రికా దాకా వెళ్లి మన తెలుగు వాళ్ళని కదిలించి మన తెలుగు వాళ్ళ అభిప్రాయాలను స్వీకరించి దక్షిణాఫ్రికా అక్కడ ఉదాహరణగా ఎందుకు తీసుకున్నారు మీ అభిప్రాయం చెప్పడం అక్కడ ఎంత చక్కటి భాష ఈవెన్ వాళ్ళు అక్కడ ప్రతిపక్షంగా ఉన్నా కూడా చక్కటి తెలుగు భాషలో వాళ్ళ భావాలను వ్యక్తీకరించారు సార్. అందుకని ఈ రోజు దేశ భాషలందు తెలుగు నచ్చా అని చక్కగా మనం గతంలో చెప్పుకున్నది అసలు కనీసం ఎక్కడైనా వినపడుతుందేమో అనుకుంటా అది వినపడకపోగా దేశ భాషలందు తెలుగు లెక్స్ అయిపోయింది సార్. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితే అసలు తెలుగు అంశంలో విజ్ఞతమైపోయారని కూడా చెప్పాడు. అందుకని ఇంకా మన మూలాన్ని తెగ్గొట్టుకోవటమే కాకుండా ఉన్న భాషని భూతల భాషగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ అంటే భూతల ప్రదేశ్ అది వాళ్ళు మాట్లాడటం చేతగా వాళ్ళ తలపించాలన్నా కూడా భయం పరిస్థితులు ఉన్నా అని పక్క వాళ్ళు అనుకునే స్థితికి తిరిగి వెళ్ళిపోయారు సార్. అందుకే నేనేమంటున్నాను సార్ నేనేమంటున్నానంటే కృష్ణదాసు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఆమె తన చిత్తు వాళ్ళతో మాట్లాడినందుకు ఆమె అసలు వాడి ఎందుకు తమిళ సీతారాము గారు దగ్గర నుంచి కృష్ణదాసు గారు దగ్గర నుంచి పురాణ గారు దగ్గర నుంచి అందరూ వాళ్ళు సభల్లో ఆడవాళ్ళని మెన్షన్ చేస్తూ వాళ్ళు ఆ భూతులే కాబట్టి మాకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. శ్రీనివాస్ సార్ గత 16 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ద్వారా ఒక అరాచకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళకి పరిపాలన స్థాయికి తగిన విధంగా వాళ్ళు ఒక భాషను కూడా సెట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అత్యంత వేగంగా పతనావస్థల్లో ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. కాబట్టి సాధారణంగా నాగరిక సమాజం ముందుకెళ్ళేటప్పుడు భాష పరిణతి చెందింది, కానీ గత 16 ఏళ్ళుగా ఇక్కడ అన్ని రివర్స్లో ఉన్నాయి. కాబట్టి భాషను కూడా వాళ్ళు ఒక కొత్త ప్రామాణికతను ఏర్పాటు చేస్తున్నారు భాషకి. ఇక భవిష్యత్తులో అసెంబ్లీలోనూ బయట కూడా వీళ్ళు మాట్లాడుకునే భాషే సాధారణ భాష అయిపోయింది. కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళ రాజకీయ వ్యూహాల ద్వారా మెజారిటీ ప్రజల్లో పరిపాలన అంటే ఇలానే ఉండాలి, రాష్ట్ర అభివృద్ధితో సంబంధం లేకుండా మనకు వచ్చే పథకాలు మనకు రావాలి, వాటిని వ్యతిరేకించే వాళ్ళని లేకపోతే ఈ అరాచకాన్ని అడ్డుకునే వాళ్ళని బూతులు తిట్టేవాళ్లే నిజమైన హీరోలు అని వీళ్ళు ఒక సందేశం ఇస్తున్నారు. అయితే రైతుల్ని ఎవడైతే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారో ఆ పెయిడ్ ఆర్టిస్టులు అన్న ఒక జర్నలిస్టిక్ రైతులు బుద్ధి చెప్పిన సందర్భం మనం చూసాం. అలాగనే ఎస్విబిసి చైర్మన్ గా ఉండి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పృథ్వీరాజు ఏమయ్యాడో మనం చూసాం. అలాగనే ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి కానీ రైతుల గురించి కానీ బూతులు మాట్లాడుతున్న ఈ మంత్రులందరూ కూడా ఈరోజు తాత్కాలికంగా ఒక సునకానందాన్ని పొందొచ్చు, కానీ వాళ్ళు ప్రజాకోర్టులో శిక్షించబడతారు. ముఖ్యంగా ఇంకొకసారి మాత్రం అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని ఏ నాకుడు కన్నా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను మూర్తి గారు, అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని ఏ నాకుడు కన్నా సరే చెప్పు తెగిందా కొడతామని ఈ సందర్భంగా భాష మనం వాడొద్దులేండి. మన చదువుకున్న చదువు సంస్కారం వేరు, వాళ్ళకి అర్థం కావాలి కదండి. అంటే నేను రిపోర్టింగ్ లో ఉన్నాను సార్, కాకరాపల్లి సోంపేట బీలభూముల్లో ఆ పవర్ ప్లాంట్ల విషయం అప్పుడు నేను వెళ్ళాను అక్కడ రిపోర్టింగ్ కి. ధర్మాన ప్రసాద్ రావు మంత్రులుగా ఉన్నారు రాజశేఖరరెడ్డి గారి గవర్నమెంట్లో 2010-2011 195 రోజులు ఆందోళన చేశారండి అక్కడ పవర్ ప్లాంట్ వద్దు అని రైతులు, ఎక్కువ మంది మత్స్యకారులు అక్కడ వెట్ల్యాండ్స్లో మత్స్య సంపద అదంతా పోతుందని 195 రోజులు ఆందోళన చేసిన వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపారు. వద్దితాద్ర విలేజ్ నాకు బాగా గుర్తు. సో పవర్ ప్లాంట్ కోసం భూమి సేకరించలేక కాల్పులు జరిపిన ప్రదేశం నుంచి వచ్చిన మంత్రివర్యులు రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పటి ప్రభుత్వం అడిగితే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఎవరో రెచ్చగొడితే
వాడు మంచి టీషర్ట్ వేసుకున్నాడు, టర్కీ స్టవ్లు వేసుకున్నాడు కాబట్టి వాడు రైతు కాదు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు అంటే ఏం చెప్తాం? రైతుల విషయంలో, స్త్రీల విషయంలో మనం ఏం మాట్లాడుతున్నాము? ఒక 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 డిగ్నిటీ, ఒక డెకోరం ఉండాలి కదా ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళకి. మిమ్మల్ని చూసి కార్యకర్తలు, ప్రజలు ఫాలో అవుతారు కదా. ప్లీజ్ సార్ ఒక్కసారి మీరు క్షమాపణ అడగండి, తప్పేం లేదు. బట్ రాసుకోండి, నేను ఏం చెప్తే అదే అంటే ప్రజలు చూస్తారు, ఖచ్చితంగా ప్రజలు పరిశీలిస్తారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. అంటే మీ వల్ల మీ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయం అయితే గ్రహించడం మంచిది. ఇది చర్చ, మరింత తాజా పుష్ప మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.